వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి ఈసారి ఎన్నికల్లో టికెట్ లేనట్టే. వైసీపీ అవకాశం ఇవ్వడంతో జగన్ హవాలో గెలిచిన రఘురామ ఆ తర్వాత సీఎం జగన్ను వ్యతిరేకించి టీడీపీతో అంటకాగి పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ లేదా జనసేన లేదా బీజేపీలో ఏదో ఒక పార్టీ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ధీమా కూడా వ్యక్తం చేసిన రఘురామకు గట్టి షాక్ తగలబోతోందని తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా నర్సాపురం ఎంపీ సీటు బీజేపీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బీజేపీలో అభ్యర్థిని ఎంపిక చేయాలంటే జాతీయ నాయకత్వం నిర్ణయించాల్సి ఉంటుంది. తాను బీజేపీ కేంద్ర నాయకత్వానికి బాగా దగ్గర అని ఎంతలా రఘురామ చెప్పుకున్నా చివరికి ఆయనకు మొండి చేయి చూపిస్తున్నారని తెలుస్తోంది. మరోపక్క ఏపీ బీజేపీలో ఉన్న టీడీపీని వ్యతిరేకిస్తున్న సీనియర్ లీడర్లు కూడా ఆయన వద్దని కేంద్ర పెద్దలకు చెప్పేశారట. ఈ పరిణామాలతో రఘురామ నర్సాపురం బంధానికి పెద్ద బ్రేక్ పట్టం ఖాయమని తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు 4 ఏళ్లకు పైగా నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారు. ఆయన 2019లో గెలిచిన తర్వాత ఢిల్లీలోనే గడిపారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో ఆయన ఎలాంటి కార్యకలాపాలు చేశారనేది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి వ్యక్తితో తమకు పేచి ఎందుకని పవన్ కూడా బీజేపీ అడగగానే నర్సాపురం సీటును ఇచ్చేసి చేతులు దులుపుకున్నారని తెలుస్తోంది. ఇక బీజేపీ నర్సాపురంలో రఘురామ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి దివంగత నటుడు అయిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని తమ అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఆవిడైతే సరైన పోటీ ఉంటుందని బలమైన నేపథ్యంతో పాటుగా కొత్త ముఖం కావడం, ప్రభాస్ క్రేజ్ ఇవన్నీ కూడా కలిసొస్తాయని బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో రఘురామ ఆశలు గల్లంతైనట్టే అని అర్థమవుతోంది. రఘురామకు బీజేపీ టికెట్ దక్కకపోవటం ఇదే మొదటిసారి కాదు. ఆయన 2014లో కూడా బీజేపీ నుంచి సీట్ కోసం ప్రయత్నించారని, అప్పట్లో కూడా ఆయన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రఘురామ మాత్రం తన వంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి చివరికి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.